కాళేశ్వరం జిల్లాలతో రైతుల కళ్ళను సహకారం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా సీఎం కేసీఆర్ నిలిపారని అన్నారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటి వెంకట నరసింగారావు. ఈ నెల 15న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించే సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభను విజయవంతం చేయాలంటూ ముస్తాబాద్ మండలం గూడూరులో సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందులో భాగంగా కొంతమంది మన గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గారు, మరి మిగతా యువకులు కూడా టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో మరి జాయిన్ కావడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ, గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎలాంటి అభివృద్ధి చేస్తూ ఉన్నారో మీరందరూ నిత్యం చూస్తూనే ఉన్నారు. వారు ఇచ్చినటువంటి మొదటి మాట ఏంటంటే, సస్యశ్యామలం చేస్తాను, నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు సాగునీరు అందిస్తానటువంటి ఒక మాట ఇచ్చి, ఈరోజు మరి మనకు ఆ నీళ్లను సార్థకం చేసినటువంటి చరిత్ర ముఖ్యమంత్రి గారిది. మరి మేము ఎన్నో పోరాటాలు చేసాం గతంలో నీళ్ల కోసం, మరి ఇది కూడా సాధ్యం కాలేదు. మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి, మరి అప్పరమానర్ ప్రాజెక్టు ఏప్రిల్ నెల మే నెలలో మతరదుంకించినటువంటి చరిత్ర కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. మరి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అమలవుతున్నాయి, అవన్నీ మీకు తెలుసు. అన్నీ పేరు పేరున చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కటి మీకు తెలుసు. మరి ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేశారో, మన తెలంగాణ వచ్చినాక మన ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు అందరూ తెలుసు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రకరకాలు మాట్లాడతారు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని మన ప్రజల్లోకి తీసుకుపోయి, మరి ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో కేటీ రామారావు గారిని 89,000 నుంచి మరి 100,000 దాటియాలి మెజార్టీ అని చెప్పి నేను మీ అందరికీ కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మన గ్రామం మన చిన్న గ్రామము, ఈ చిన్న గ్రామం కూడా కేటీఆర్ గారు ఇచ్చిన నిధులతోనే ఇవాళ అభివృద్ధి జరిగింది. గ్రామంలో ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేసుకున్నాం, ఇంకా చాలా చేసుకునేటివి ఉన్నాయి, ఇంకా చేసుకుందాం. ఎందుకంటే ఇంకా మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే కాబట్టి, కేటీఆర్ గారి నాయకత్వంలో వారి అధ్వర్యంలో వారి సహకారంతో అన్నీ చేసుకుందాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఈ గ్రామంలో, నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో బాలశిక్ష చేసుకున్నానని చెప్పి 1 కోటి రూపాయలు గుర్తుపెట్టుకుని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా మరొకసారి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ఒక చిన్న గ్రామం ముస్తాబాద్కి అంత పెద్ద గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ మీరు చూసినారు, మరి దానికి దీటైనటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ మండలంలో గూడూరు ఒకటే, అక్కడ 50 లక్షలే, ఇక్కడ 50 లక్షలు. అంటే ముఖ్యమంత్రి గారి నిధులతో 50 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం నిర్మించుకుంటున్నాం. ఇలా అంటే ఎంత గొప్ప విషయం ఆలోచించాలి. ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ మనం ఏ విధంగా నిర్మించుకున్నామో అదేవిధంగా గ్రామాన్ని తీర్చిదిద్దుకోవాలి. గ్రామాన్ని మంచి చేసుకోవడం అంతా మన చేతుల్లోనే ఉన్నది కాబట్టి మీరు అందరు కూడా ఐకమత్యంతో
మరి పనిచేసి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. రాబోయే ఎన్నికల్లో అత్యధికంగా మనం ఓటు సాధించి గౌరవ కేటీఆర్ గారికి మనం అమోఘమైనటువంటి మెజారిటీ తీసుకొచ్చడానికి ప్రయత్నం చేయాలని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ పార్టీలో జాయిన్ కావడానికి వచ్చేసినటువంటి వారికి మళ్ళొకసారి స్వాగతం పలుకుతూ, జాయిన్ అయిన సందర్భంలో మీ అందరికి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే స్వాగతం కూడా పలుకుతున్నాం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా ఇక్కడుండే నాయకత్వంతో, మరి రేపు ఇక్కడ ఏదైనా మాకు డైనామిక్ నాయకులు ఉన్నారు, చీటి వెంకట నరసింహారావు గారు తన ఆధ్వర్యంలో కూడా మొన్న 99% ఓట్లు వచ్చేసారు, అంటే నంబర్ వన్ మెజార్టీ వచ్చింది. మరి రేపు రాబోయే అసెంబ్లీలో కూడా వారికి మీరందరూ కూడా అండదండగా ఉండాలి. మరి అట్లనే ఉండి మళ్ళొక్కసారి కేటీ రామారావు గారికి కూడా, గౌరవ మంత్రి గారికి కూడా అటువంటి మెజార్టీని కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ, ఉద్దేశాల ప్రకారం ఇవాళ గూడూరులో కూడా మాజీ సర్పంచ్ వెంకట నరసింహారావు గారు ఇవాళ గూడూరులో మీటింగ్ పెట్టి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరినీ పిలిచిపెట్టడం జరిగింది. ఎందుకంటే పార్టీ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దాన్ని తప్పకుండా చేయవలసిన బాధ్యత మనది, కాబట్టి దాన్ని 100% అమలు చేస్తున్నటువంటి నాయకులు. ఇవాళ మెడికల్ కాలేజీ ఏదైతే ఇనాగ్రేషన్ ఉందో ఆ ఇనాగ్రేషన్ ఏ పద్ధతిలో ఉన్నదనేది ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశించారో దాని ప్రకారం అందరూ కూడా మీటింగ్లు పెట్టి అందరికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో ఇవాళ గూడూరులో కూడా నరసింగన మీటింగ్ పెట్టి అందరిని కూడా మోటివేషన్ చేసి ఇక్కడికి పిలిచి చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలో కూడా ఏ పార్టీలో ఉన్నవారు కూడా అందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ 10 సంవత్సరాల నుంచి చూస్తూ వాటన్నిటికీ వారందరూ కూడా ఆకర్షితులై ఇవాళ ఈ పార్టీ చాలా గొప్పగా చేస్తూ ఉన్నది. పేదవాళ్ళ కోసం కానీ ఎవరి కోసమైనా కూడా ఇవాళ గ్రామాలు డెవలప్ కావాలన్నా ప్రతి రైతుకు మేలు జరగాలన్నా మంచి పనులు చేస్తుందని గమనించి ఇవాళ పార్టీలో చేరడానికి వచ్చిన వారందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే మంచి మనసున్న ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. ఎందుకంటే ఇవాళ నీళ్లు కావచ్చు, ఇవాళ పథకాలు కావచ్చు, ఇవాళ పెద్ద మొత్తంలో పేదవాళ్ళకి అందుతున్నాయంటే మన కళ్ళ గొట్టని కనబడుతున్నాయి. మనం ఇంకా వేరే చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి మీ అందరు కూడా మరొక్కసారి ముఖ్యమంత్రి గారిని కేటీఆర్